ఇంకా ఈ వ్రతం చివరికి వస్తోంది. ఈనాటి నుంచి నీరాట్టం అంటారు, అంటే స్నానం ప్రారంభమైంది. స్నానమేమిటి? ఇందులో స్నానం ఎక్కడా లేదు, నదికి వెళ్ళడం లేదు, కేవలం కృష్ణుని సన్నిధికి వెళ్ళడం, కృష్ణునితో మాట్లాడటమే తప్ప ఏమీ లేదే. స్నానమేమి అంటే, స్నానం అంటే మనవి చేశాను, భగవంతుని గుణములలో మునుగుట స్నానము, భగవద్ అనుభవములో మునుగుట స్నానము, మన యొక్క దేహము యొక్క భానము తగ్గుట స్నానము, దేహమునున్న మురికి అహంకారం మమకారములు తొలగుట స్నానము. అంటే స్నానము చేయడానికి వచ్చారు పిల్లలు. ఇవాళ స్వామి సన్నిధికి చేరారు. చేరి స్వామిని చూస్తున్నారు. స్వామి సింహాసనం మీద కూర్చున్నాడు. గోపికలను అలా పైకి క్రిందకి చూస్తున్నాడు. ఏమో పిచ్చి వెళ్ళా ఉన్నాడు. పిలుస్తున్నారు, మాలే అని పిలిచారు. ఏమిటయ్యా పిచ్చివాడా, వ్యామోహశీలుడా, ఏమిటంత వ్యామోహం, వ్యామోహం కలవాడా అని పేరు పెట్టారు స్వామికి. ఏమిటి వ్యామోహం? తనను ఆశ్రయించి వచ్చిన వారికి ఆయనకున్న వ్యామోహం మనకు ఆయన ఉందన్న వ్యామోహానికి 1000 రెట్లు. జల మనం ఆయనని కావాలని కోరితే మనకంటే 1000 రెట్లు తాను మనను కావాలని కోరుతాడు కనుక స్వామిని పిలిచారు. పిలిచి, ఎలా తెలిసింది మీకు నాకంత వ్యామోహం ఉందని? తెలియదా, నీ రూపమే తెలుస్తోంది. మణివన్నా, మణివర్ణుడా, మణితో చేసిన బరిన లోపల పెట్టిన వస్తువు బయటకు కనపడదా? నీవు మణివర్ణుడివి, ఇంద్రనీల మాణిక్యము అంటే వర్ణము గలవాడివి, ఇంద్రనీల మాణిక్యము అంటే స్వభావము గలవాడివి. దాని వర్ణము రంగు, దాని వర్ణము స్వభావము. ఏమి నీ స్వభావము? ఇంద్రనీల మాణిక్యము 1,00,000 రూపాయలు విలువైన మాణిక్యమును పిడికిలిలో పట్టవచ్చు, వారి కనపడకుండా దాచవచ్చు, మనలో దోపుకొనవచ్చు. అట్లాగే నీవు దుర్లభుడివి, కానీ మాకో సులభుడవైనవు. మా ఇంట్లో ఊడిగము చేశావు, మా చేత దెబ్బలు తిన్నావు, మా వాకట్లో రోటికి కట్టబడి పరున్నావు తండ్రి. ఈ మణివన్నా, నేను ఎందుకు వచ్చామా? స్నానం చేయాలని వచ్చాం. ఎవరు చేశారు ఈ స్నానమును? మేళయారు చేయవనగడు. ఇది మనం నేర్చుకోవాలి, మా పెద్దలు చేశారు. ఎందుకు ఇవాళ మనం కొత్తగా ఒక పంథాన్ని నిర్దేశించక్కర్లేదు? మన పూర్వులు ఋషులు నిర్దేశించారు జీవన విధానాన్ని, దాన్ని అనుసరించి నడవండి. అందుచేత ఎవరు మనకి ముందు నడిచి చూపించారో ఆ మార్గంలో నడవడమే మేము చేస్తున్నది స్వామి. ఆ దానికి ఏమి కావాలి అడిగాడు స్వామి. విను, వింటావా, చెబుతాం. ఏమి కావాలి? లోకమంతా దద్దరిల్లేటట్లు ధ్వనించేటటువంటి పాల వంటి తెల్లని వర్ణము కలిగినటువంటి నీ పాంచజన్యమును పోలినటువంటి శంఖములు కావాలి. ఇది మొదటి కోరిక. అంటే స్వామి యొక్క సారూప్యాన్ని కోరుతున్నారు. స్వామితో సమానమైన రూపము రావాలి, స్వామితో సమానమైన గుణములు కావాలి, స్వామితో సమానమైన భోగము కావాలి. ఇది మనం కోరవలసినది. స్వామి నీ పాంచజన్యము వంటి శంఖములు కావాలి. మొదటివన్నీ కుదురుతాయి. లోకమంతా దద్దరిల్లేటట్టు చేసిన శంఖం అంటే పోనీ ఇస్తాడు, కానీ ఆయన పాంచజన్యమును పోలిన శంఖములు మరి 2 లేవు కనుక తానే ఇవ్వాలి. ఇస్తే ఏమవ్వాలి? తన శంఖం ఇచ్చాడో తానే వెళ్ళాలి. కాబట్టి స్వామి నీవే కావాలన్నారు వెనక పాశ్రములో. స్వామి నీ శంఖమును పోలిన శంఖము కావాలి అని కోరారు. ఈ శంఖమేమి అంటే, మనకి భగవంతునికే మనము వినియోగపడేవారమని తెలియజేసేటువంటి ఓం అనే ప్రణవం యొక్క అర్థము మా లోపల భాషించాలి. అంతేకాదు, విశాలమైన లోపల ఖాళీ బాగా కలిగినటువంటి చాలా పెద్దవైన పరలు కావాలి. పరంటే తప్పెట, అట్లాంటి తప్పెటలు కావాలి. లోపల ఎంత ఖాళీ జాగా ఉంటే అంత ధ్వని బాగా వస్తుంది, ఎంత పెద్దదైతే అంత బాగా ధ్వని వస్తుంది. అటువంటి తప్పెటలు కావాలని కోరారు. ఈ తప్పెటలు మనము స్వామిని చేరటానికి ప్రధానంగా ప్రార్థించవలసినటువంటివి ఏమిటి? పురుషార్థములు కావాలి. ఏమిటా పురుషార్థము? భగవంతునితో చేరి ఉండి భగవంతునికే సేవ చేయడమే మనము కోరవలసినది. సర్వత్రా భగవంతుని దర్శించాలి. మనము చేసే ప్రతి వ్యాపారము భగవంతుడే భగవంతుని కొరకు చేయించుకున్నాడనే భావన కలగాలి. అది కలిగిన నాడు మనము పెద్ద పరలను పొందినట్లు. అది కావాలి మాకు. అంతేకాదు స్వామి, మంగళగానము చేసేవారు కావాలి. మనం ఒక్కరము జీవించడము కోరకూడదు. మనము భగవంతుని యొక్క గుణములను చెబుతూ భగవంతుని భావన కలిగి భగవంతునికి మంగళము పాడేవారితో కలిసి ఉండాలి. భగవంతుని దర్శనము చేయడం, భగవంతుని స్తోత్రం చేయడం కాదు, భగవంతుని మంగళం పాడాలి. దేవతార్చనంతా అయిన తరువాత మంగళం పాడతారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయార్థినామని మంగళం పాడతారు. ఏమిటి? ఆయన వల్ల మంగళాలు కావాలని కోరడానికి వెళ్ళిన భక్తుడు స్వామికి మంగళమేమి? మంగళం కోసలేంద్రాయ, ఆ రాముడికి మంగళం పాడతావా నువ్వు? నీకు అధికారం ఉన్నదా? ఉన్నది. ఎప్పుడొస్తుంది? జ్ఞానము ప్రేమగా మారితే వస్తుంది. జ్ఞానం ఉంటే వాడే నాకు రక్షకుడు అనుకుంటాడు, ప్రేమ కలిగితే వాడిని నేను రక్షించాలి అనుకుంటాడు. అందుచేత మనకు పూజ అయిన తర్వాత ఏమి కలగాలి? జ్ఞానము కలిగి జ్ఞానము ప్రేమగా మారి ఆ స్వామికి ఏమాపద కలుగుతుందో, ఆ స్వామికి ఆపదే కలిగిన నాడు నేను ఎందుకు జీవించి ఉండడమని, స్వామికే తాను తనది సర్వము అర్పించి స్వామికి మంగళం స్వామికి మంగళం అనే స్థితి కలిగినటువంటి మహాపురుషులతో సంపర్కము నాకు లభించాలి. అంతేకాదు, అందమైన దీపము కావాలి.
ఈ దీపమే మనకు కలగవలసినటువంటి లక్ష్మీదేవి. ఆమె శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అంటారు ఆమెను. ఆమె మంగళ దీపరేఖ. ఆ లక్ష్మీదేవి మాతో ఉండాలి. ఆమె లేనిదే స్వామి లభించడు. ఈ లక్ష్మీదేవియే సాక్షాత్ కృపాస్వరూపిణి. ఆమె దయాస్వరూపిణి. ఆమె మనవైపు ప్రసరిస్తే ఆమె మనకు స్వామికి కూడా వెలిగిస్తుంది. ఎదురునున్న వారిని చూపిస్తుంది, మన ఎదుటి వారికి చూపిస్తుంది. కాబట్టి మన దశను వారికి తెలియజేసి వారి అనుగ్రహాన్ని మనవైపు ప్రసరింపజేసే ఆ దీపము కావాలి స్వామి. జెండా కావాలి, చాందిని కావాలి మా వ్రతానికి. మేము స్నానం చేసిన తర్వాత మేము వస్తూ ఉంటే మా పార్టీ మాకు ముందుగా జెండా వెళుతూ ఉంటే ఓహో ఫలాని స్నాన వ్రతం చేసేవారు వస్తున్నారని అందరికీ తెలియాలి ముందే. మనము కాదు తెలియవలసినది, మనం ఎవరమో పై వారు గుర్తించడానికి తగినట్లు మనం వెళ్ళాలి. అంతేకాదు చాందిని కావాలి. చాందిని ఏమి, మన మీద మంచు బొట్టు కానీ లేదా చినుకు కాని పడి మనకు అమంగళము కలగకుండా మీదని చాందిని పడతారు మన శుభకార్యాలలో ఎవరైనా వెళుతూ ఉంటే. ఎందుకని పైన ఏమీ పడకూడదని. అటువంటి చాందిని కావాలి. యా ఇన్ని పదార్థాలే ఎక్కడ వస్తాయి, ఇన్నని చూస్తున్నావా? ఓహో స్వామి మాకు తెలుసును, నీవెవడివి? ఆరినిలయాయ్ అని పిలిచారు, వటపత్రశాయి అని పిలుస్తున్నారు. ఎవరిని ఎదురుగా సింహాసనం మీద కూర్చున్న కృష్ణను చూచి వటపత్రశాయి అంటున్నారు. ఈ విశ్వాన్నంతా ఒకనాడు ఉపసంహరించి బొజ్జులో పెట్టుకుని ఒకసారి దాని మీద ఆ లేత మర్యాకు మీద నీటి మధ్యలో ఆ నీటి మీద పడిపోతుందో ఏమైపోతానో అని తెలియకుండా స్వామి ఒకసారి బొటన వ్రేలు నోటిలో పెట్టుకుని పడుకున్నావు కదా. అంతటి విశ్వానంతని కడుపులో ఇముడుచుకొని పడుకొనగలిగిన శక్తి కలిగిన నీకు మేము కోరిన వస్తువులను సృష్టించగలిగిన శక్తి లేదా? అఘటిత ఘటన సామర్థ్యము గల మహాపురుష నీవో సులభుడవి. అఘటిత ఘటన సామర్థ్యం ఉన్నది. మణివర్ణ మొదట పిలిచారు, అరిణయాయ్ చివర పిలిచారు. మణి వంటి సౌలభ్యము గలవాడివి, పరత్వము గలవాడివి. ఆ అఘటిత ఘటన సామర్థ్యము గలవాడివి కనుక మేము కోరిన కోరికలు నీవు ప్రసాదించగలవు. అయితే ఏముండాలి? అరుళ్ కృప. కృప చేశావా, మాకు అన్నీ లభిస్తాయి, మాకు కావలసినది నీ కృపే అని ఈనాడు గోపికలు స్వామిని ప్రార్థించారు.